బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీని ఇంటి దగ్గర హైటెన్షన్ వాతావరణం నెలకొంది. నిన్న రాత్రి నుంచి దువ్వాడ ఇంటి బయటే ఉన్నారు ఆయన భార్య కూతురు. శ్రీను బయటికి రావాలి అంటూ డిమాండ్ చేస్తున్నారు భార్య శ్రీవాణి. ఇంట్లోకి రానివ్వకుండా నిన్న రాత్రి అడ్డుకున్నారు దువ్వాడ శ్రీను. తన తండ్రి మాధవి తీరుపై కూతురు హైందవి తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. మా నాన్న మాధవి మోజులో ఉన్నాడు, అందుకే మాపై దాడికి ప్రయత్నిస్తున్నాడు అంటూ కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు హైందవి. జగన్ మా నాన్నకు చెప్పాలి, వినకపోతే ఎమ్మెల్సీ పదవి నుంచి తొలగించాలంటూ కూడా హైందవి డిమాండ్ చేస్తున్నారు. విశ్వాస్ మీరు చూస్తున్నారు ప్రస్తుతం హైందవి అలాగే శ్రీవాణి, దువ్వాడ శ్రీనివాస్ భార్య శ్రీవాణి, కూతురు హైందవి దువ్వాడ శ్రీనివాస్ ఇంటి దగ్గర నిరాహార దీక్షకు దిగారు. వాళ్ళు అక్కడ ఆందోళన చేస్తున్న విషయాలు మీరు చూస్తారు. ఇన్ఫ్యాక్ట్ నిన్న రాత్రి హై డ్రామా నెలకొంది ఆయన ఇంటి దగ్గర. దువ్వాడ శ్రీనివాస్ ఆయన ఇంట్లోకి రానివ్వట్లేదు, మాధవితో పాటు అక్కడే ఉన్నారు ఆయన. దువ్వాడ శ్రీను ఆయన బయటికి రావాలంటూ కూతురు అలాగే భార్య శ్రీవాణి బయటన నిల్చుని డిమాండ్ చేస్తున్న పరిస్థితి. ఈ ఉద్రిక్త వాతావరణాన్ని సర్ది చెప్పే ప్రయత్నం ఎస్ విశ్వాస్ మీరు చూస్తున్నారు. నేను రాత్రి జరిగిన ఘటనకు సంబంధించి తలుపులు బద్దలు కొట్టుకుని మరి లోపలికి వెళ్ళే ప్రయత్నం చేసినప్పుడు దువ్వాడ శ్రీనివాస్ ఆగ్రహంతో ఊగిపోయారు. హైందవి కూడా లోపలికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు. ఇద్దరినీ కూడా వారందరినీ కూడా వారించే ప్రయత్నం చేస్తున్నారు పోలీసులు. ఈ నేపథ్యంలో అక్కడ హైందవి ఇంకా ఆయన దగ్గర ఉన్నారు, నిరసన వ్యక్తం చేస్తున్నారు. నిరసన వ్యక్తం చేస్తున్న హైందవి దువ్వాడ శ్రీనివాస్ కూతురు హైందవితో ఆర్టీవీ ఎక్స్క్లూజివ్గా మాట్లాడింది. తన తండ్రికి సంబంధించి ఎటువంటి సంచలన వ్యాఖ్యలు చేసింది మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. నాయుడు, ఓవర్ టు యూ. ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాసం ఇంటి గుట్టు రట్టయింది. రెండు రోజులుగా జరుగుతున్న ఈ హైడ్రామాలో తన తండ్రిని చేరుకోవాలన్నటువంటి కుమార్తె ఆశలు నిన్న రాత్రి నెరవేరని చెప్పుకోవచ్చు. భార్య పెద్ద కుమార్తె హైందవి ఇద్దరు కూడాను ముందు రోజు రాత్రి ఆయన కలిసి తమ సమస్య చెప్పుకోవాలనుకుని వచ్చినా కూడాను తలుపులు తీయకపోవడంతో రాత్రంతా ఇక్కడే ఉండి కూడాను తిరిగి ప్రయాణం చేయాల్సి నిన్న ఎప్పుడైతే ఆమె వేరే మహిళతో ఈ ఇంట్లో ఉంటున్నారని తెలిసి ఆమె ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత కానీ ఈరోజు తండ్రిని కలవాలి, ఎట్టి పరిస్థితుల్లోనూ కూడాను ఆమెతో ఉన్నట్టు ఆ సాహసాన్ని వదిలించుకోవాలనే ఉద్దేశంతో ఆయనతో మాట్లాడడానికి వచ్చారు. నిన్న కూడాను తలుపులు తెరవకపోవడంతో తమ అన్నయ్యలతో వచ్చి మెయిన్ గేట్ను పగలగొట్టి లోపల రావడం జరిగింది. లోపలికి వచ్చినటువంటి కుమార్తెతో భార్యతో మాత్రం దువ్వాడ శ్రీనివాసరావు అనుచిత వ్యాఖ్యలు చేస్తూ వారిపై మాత్రం విరుచుకుపడ్డారు. దీంతోపాటు ఈ విషయం తెలిసినటువంటి దువ్వాడ వాణి తండ్రి సంపతరావు రాఘవరావు కూడా ఇక్కడ వచ్చి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. ఎవరైతే వివాహేతర సంబంధం ఉన్నటువంటి మాధురి ఉందో ఆమెతో ఆ సహజీవనాన్ని మాత్రం విడిచిపెట్టుకోవాలని వారు మాత్రం ప్రాధాన్యపడతారు. లేదనుకుంటే ఇక్కడ నుంచి అంటే టెక్కలు వదిలి పలాస వెళ్ళిపో. ప్రస్తుతం మాత్రం దువ్వాడ శ్రీనివాస్ ఇంటి దగ్గర పెద్ద కుమార్తె ఇక్కడ ఉంది. రాత్రంతా కూడాను ఇక్కడే ఉండి తండ్రిని కలవాలి, మాట్లాడాలి, తమ భవిష్యత్ ఏంటని కూడా ప్రశ్నించాలి. ఇవన్నీ కూడాను మాట్లాడేందుకు వచ్చిన తండ్రి నిరాకరించడంతో మాత్రం రాత్రంతా ఇక్కడే పడుకున్నారు. తల్లి కూతుర్లు ఇక్కడే ఉండి ఉదయం మాత్రం తల్లి ఇంటికి వెళ్ళడం జరిగింది. కుమార్తె మాత్రం ఇక్కడ ఇంకా తండ్రిని కలిసి ఈ సమస్య పరిష్కారం దిశగా మార్గాలు ఎతికేందుకు తాను చేస్తున్న ప్రయత్నంలో తండ్రితో మాట్లాడాలన్నటువంటి ప్రయత్నం మాత్రం ఇప్పటి వరకు ఇంకా నెరవేరలేదు. ఇటువంటి తరంలో ప్రస్తుతం తండ్రిని కలిశారా లేదా, కలిసిన తర్వాత తన సమస్యను ఏ విధంగా చెప్పుకోవాలనే విషయం పెద్ద కుమార్తె హైందూ ప్రస్తుతం అంతా ఉన్నారు. చూస్తే కనుక ముందు రోజు వచ్చావు, నాన్న కలిసే అవకాశం కలగలేదు, రాత్రి కలిసావు, ఏమైనా మాట్లాడారా, మాట్లాడే అవకాశం కలిగిందా? ఆయన మాట్లాడడానికి అసలు రెడీగా లేరు. ఆయనతో మేము మాట్లాడడానికి ముందు వెయిట్ చేసాం యాక్చువల్లీ ముందు రోజు. తర్వాత నైట్ అంతా వెయిట్ చేసి 2:30 అలాగ ఇంటికి వెళ్ళిపోయాం. తర్వాత మీరు అందరు ఇంటికి వచ్చారు, మాట్లాడాను. తర్వాత నిన్న నైట్ వచ్చాము, ఆయన మేము డోర్ కొట్టినా ఎవరు డోర్ ఓపెన్ చేయలేదు. సో మేమే డోర్ సైడ్ లాక్ ఇరగొట్టి మేమే లోపలికి వచ్చాము. లోపలికి వచ్చిన తర్వాత ఆయనకి ఎవరు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, ఇచ్చిన తర్వాత ఆయన వచ్చి మమ్మల్ని అటాక్ ఇవ్వడానికి వచ్చారు. ఆ మార్బుల్ది ఒక పెద్ద కటింగ్ ఇంతది ఉంటుంది, దాంతో మాకు అటాక్ ఇవ్వడానికి వచ్చారు. అండ్ ఇంకోటి ఏంటంటే నన్ను ఇలా పట్టి లాగబోయారనమాట. సో ఆయన మాట్లాడడానికి ఏమి ఇదైతే ఇంట్లో నుండి బయటకు వచ్చారు, బయట నుండి మీరు వచ్చారని తెలిసి వచ్చారు, ఆయన ఇంట్లోనే ఉన్నారా? ఇక్కడ బయట నుంచి వచ్చాం, బయట నుంచి మేము ఇక్కడికి వచ్చామని తెలిసి వచ్చారు. ఎవరు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు దాన్ని బట్టి వచ్చారు. ఆయన చెప్తున్నారా, మీరు మేమైతే మా డాడీతో ఉండడానికి రెడీ, ఇప్పటికీ మేము మా డాడీతో ఉండడానికి రెడీ, బట్ ఆయన యాక్సెప్ట్ చేయకుండా మమ్మల్ని అటాక్ ఇస్తున్నారు. మళ్ళీ ఏం చెప్తున్నారు, మీరు మీ పిల్లల్ని ఎందుకు యాక్సెప్ట్ చేయట్లేదు అంటే వాళ్ళు నన్ను చంపడానికి ట్రై చేస్తున్నారు, వాళ్ళు వచ్చేస్తున్నారు. ఎవరు నిన్ను ఎవరు చేశారు, మేమేమి అటాక్ ఇవ్వలేదే, ఆయన మమ్మల్ని అటాక్ ఇవ్వడానికి వచ్చారు, మేము రెడీగానే ఉన్నాం, ఆయన యాక్సెప్ట్ చేయట్లేదు. చూస్తే కనుక నిన్న ఎవరైతే మాధురి ఉన్నారో బయటకు వచ్చారు, ఇప్పటి వరకు కూడాను వారితో ఉన్నటువంటి సంబంధం ఏంటి అనే విషయం అనుమానం వచ్చి అడిగినందుకనే నాన్నగారు మిమ్మల్ని విడిచిపెట్టి ఈరోజు ఒంటరిగా ఉంటున్నారు.
ఏడాది పాటు దువ్వాడ శ్రీనిని విడిచిపెట్టేసిన కుమార్తెలు తల్లి ఈ భార్య ఈరోజు ఆయన కోసం రావడం ఎంతవరకు ఆమె ప్రశ్నించడంలో ఏమైనా అర్థం ఉందా? నేను నిన్న కూడా చెప్పాను, మేము ఇప్పుడైతే వచ్చింది కాదు, లాస్ట్ ఇయర్ పల్లాసే వెళ్ళాను అన్నాను. వాళ్ళే గొడవ క్రియేట్ చేశారు. తర్వాత నాకు కొన్ని పనులు ఉంటాయి, నేను మధ్యలో వెళ్ళాల్సి వచ్చింది. మా మామయ్య గారికి బాగాలేదు, నేను అక్కడ ఉండాల్సి వచ్చింది. తర్వాత ఆయనకు చాలా మెసేజెస్ చేశాను, చాలా కాల్స్ చేశాను, రెస్పాండ్ అవ్వలేదు. ఇలాగ ఆయన ఏంటది సీఎం గారి దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా ఆయన లోపల ఏమనేవాళ్ళు అంటే కలుస్తాను సార్, సీఎం గారు చెప్పేవాళ్ళు, కానీ ఆయన మాత్రం కలుస్తాను సార్, చేస్తాను సార్ అనేసి సైడ్ నుంచి తప్పించుకొని వెళ్ళిపోయేవాళ్ళు అన్నమాట. ఇక్కడికి వచ్చాక కూడా మాతో ఎప్పుడు అంటే మేము కాంటాక్ట్ అవ్వదామని ఎన్నిసార్లు ఫోన్ చేసినా, ఎన్నిసార్లు మెసేజ్ చేసినా ఆయన ఫోన్లో లిఫ్ట్ చేసేవాళ్ళు కాదు, రిప్లై కూడా ఇచ్చేవాళ్ళు కాదు. నిన్న ఆల్రెడీ చెప్పాను మా మావయ్యకి ఇలా జరిగిన దానికి కూడా రిప్లై లేదు, దానికి కూడా ఆయన రాలేదు. మేము ఎప్పటి నుంచో ట్రై చేస్తూనే ఉన్నాం ఆయన్ని కలవడానికి, ఆయన మమ్మల్ని కలవట్లేదు. ఇదేమి ఇప్పుడు జరిగింది కాదు, నిన్న మేము టెక్కల్లో అక్కడికి వచ్చాం కాబట్టి మీకు తెలిసింది. ఆయన మా డాడీ కాబట్టి ఆయన మేము ఎనిమి అది కాదు కాబట్టి మేము సైలెంట్గానే మేము సాల్వ్ చేసుకుందామని చూసాం, బట్ ఆయన సాల్వ్ చేసుకోవట్లేదు. ఇప్పుడు ఆవిడ ఎవరినో ఇల్లీగల్గా తెచ్చుకొని ఇంట్లో పెట్టుకుంటే మేము ఎందుకు ఊరుకుంటాం, మా లైఫ్లో ఏం కావాలి? అందుకే మేము వచ్చి మా డాడీతో ఉంటామని మొన్న వెయిట్ చేసాం. నిన్న ఇలా ఇన్సిడెంట్ మా మీద అటాక్ చేశారు, ఆయనే అవాయిడ్ చేస్తున్నారు, ఆయన మాతో కాంటాక్ట్లో ఉండట్లేదు, ఎందుకంటే మేము అలా క్వశ్చన్ చేస్తున్నామని. మాధురి చెప్పే పరిస్థితులను బట్టి చూస్తే మాధురిని మాత్రం ఈరోజు అమ్మగారే నాన్నగారికి పరిచయం చేశారు, పార్టీకి పరిచయం చేశారు. ఆ పరిచయం కాస్త ఈరోజు తనపై లేనిపోని నిందలు మోపి సమాజంలో తన పరువు తీశారు. ఇటువంటి పరిణామాల నేపథ్యంలో తన హక్కును చేర్చుకున్నటువంటి శ్రీనివాస్తోనే నేను కొనసాగుతున్నాను. ఇటువంటి పరిణామాల నేపథ్యంలో మీకు నాన్న మీకు దక్కే అవకాశం కనిపిస్తుంది? ఇప్పుడు పొలిటికల్గా చాలామంది వస్తారండి కలవడానికి, అందరినీ అనుమానించలేం కదా. ఈవిడ ఆ ఉద్దేశంతోనే వచ్చిందని ఎలా అనుమానిస్తాం? మా మమ్మీ కూడా ఆ అనుమానంతో చూడలేదు, ఓకే ఈవిడ వచ్చింది సరే. అండ్ నిన్న మా చూపించిన ఒక ఫోటో ఉంది మా మమ్మీ డాడీస్ అనుమానించి, ఆ రోజు నేను ఉన్నాను. ఆ ఫోటో ఎప్పుడుది అంటే మీకు కావాలంటే ఫుల్ ఫోటో కూడా నేను ఇస్తాను, అది వెతకాలి, ఖచ్చితంగా ఉంది, నేను ఖచ్చితంగా ఇస్తాను ఆ ఫోటో. అది ఎప్పుడు ఫోటో అంటే మా డాడీ బర్త్డేకి ఒక ప్రోగ్రామ్ అరేంజ్ చేశారనమాట. అరేంజ్ చేసినప్పుడు తను అక్కడ డ్యాన్స్ వేసింది, డ్యాన్స్ చేశారు, కొంతమంది డ్యాన్స్ చేశారు, కొంతమంది పాటలు పాడారు. ఎవరెవరైతే పర్ఫామ్ చేశారో వాళ్ళందరికీ షాల్స్తో మేము సన్మానం చేసాం, అలాగే ఈమె కూడా షాల్ వేసి సన్మానం చేసాం. అది ఒక్కటే ఆమె చూపిస్తుంది నన్ను పిలిచి సన్మానం చేశారు పార్టీ పరంగా అని కాదు. అది మా డాడీ బర్త్డే పార్టీ అయినప్పుడు అంటే ఒక స్టేజెస్ ఇది అయినప్పుడు కొంతమంది సింగర్స్ వచ్చారు, పాటలు పాడారు, కొంతమంది డ్యాన్స్లు వేశారు. ఆ టైంలో అందరికి ఎలాగైతే సన్మానం చేశారు ఈమెకు కూడా ఆ విధంగానే సన్మానం చేస్తారు. అది ఆమె అబద్ధం చెప్పి ఇంకోలా చూపించుకుంటుంది. ప్రస్తుతానికి మాత్రం ఆవిడ నడవడికి మాత్రం దువ్వాడ సీన్తోనే తన శాస్త్ర జీవితాన్ని కొనసాగించాలన్నటువంటి ఒక దృఢ నిశ్చయంతో ఉన్నారు. చట్టపరంగా కూడాను తను ముందుకెళ్తాను, ఎట్టి పరిస్థితులు మీ ఏమైనా ఉంటే కనుక తండ్రి కూతుర్లు అదేవిధంగా భర్త భార్య తెలుసుకొని తన జోలికి వస్తే ఊరుకోనని చెప్పి హెచ్చరిస్తున్నారు. ఆమె హెచ్చరిక ఏమైనా అర్థం ఉందా? అసలు అర్థం ఎక్కడుంది? ఆమె మా డాడీతో ఉంటుంటే మేము ఆమెనేమో అవనకూడదు అంటే అది ఎలాగవుతుంది? ఏ ఫ్యామిలీ అయినా ఎవరు ఊరుకుంటారు? ఇప్పుడు ఇల్లీగల్గా ఒక ఆవిడ వచ్చేసి నన్నేమనుకోండి మీ హస్బెండ్ అది ఎలాగవుతుంది? ఖచ్చితంగా అంటారు, మేము అంటాం ఆమెని, నువ్వు దూరావు మా ఫ్యామిలీలోకి, నువ్వు గొడవలు పెడుతున్నావు, అందుకే మేము అంటాము నేను అనుకుండా ఉండడానికి రైట్ లేకుండా ఉండడానికి ఏం లేదు, ఖచ్చితంగా మాకు ఆ రైట్ ఉంది, మేము క్వశ్చన్ చేస్తాం, మేము అడుగుతాం. అండ్ ఏంటది తనకి లీగల్గా కూడా ఏ రైట్ లేదు, తనే నిన్న చెప్పింది. యాక్చువల్లీ తను గంటకు ఒక మాట మాట్లాడుతుంది, ఎందుకంటే తను క్లియర్గా అబద్ధం చెప్తుంది, తనకి ఏం చెప్పాలో తెలియట్లేదు. ఒకసారి ఫ్రెండ్ అంటుంది, ఒకసారి ఆ 60 ఇయర్స్ అతనితో నాకేంటి అంటుంది, ఒకసారి పెళ్లి చేసుకుంటాను అంటుంది. నువ్వేం మాట్లాడుతున్నావు, నీకేనా క్లారిటీ ఉందా? ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు అబద్ధం చెప్తున్నావు కాబట్టి నీకేం మాట్లాడాలో తెలియక నువ్వు ఏదేదో మాట్లాడుతున్నట్టున్నావు. సో ఏంటి అంటే మాకు అన్ని రైట్స్ ఉన్నాయి, నీకే ఏ రైట్ లేదు, నువ్వే మీ హస్బెండ్ దగ్గరికి నీ పిల్లల్ని తీసుకొని వెళ్ళి నువ్వే నీ హస్బెండ్ దగ్గర ఉండి మేము మా డాడీతో ఉంటాం. ఈరోజు దువ్వాడ సీని జీవితంలోకి దువ్వాడ బానే ఆమెను ప్రవేశపెట్టింది, రాజకీయ పరంగా సొసైటీలో కూడా ఇంట్రాక్ట్ చేసి తనపై లేనిపోయిన ఆరోపణలు చేయడం కారణంగానే ఈరోజు మీకు ఆమెకి మధ్యన ఉన్నటువంటి ఈ కోల్డ్ వార్ ఏదో బరస్ట ఈరోజు నాన్నగారిని దూరం చేసే పరిణామాలు. సరే అండి, పోని ఆవిడ చెప్పినట్టే అనుకుందాం, పోని మా మమ్మీ డాడీయే పిలిచారు రాజకీయాలు, రాజకీయాల్లోకి వచ్చి పార్టీకి పనిచేయమన్నారు, మా ఇంట్లోకి వచ్చి
మా డాడీతో ఇల్లీగల్ కాంటాక్ట్ పెట్టుకొని మా ఫ్యామిలీని విడగొట్టమని ఎవరు చెప్పలేరు. పోని మా మమ్మీ అయితే పిల్లలేదు, పోని తన అన్న దాని ప్రకారమే వద్దాం. నీకు ఎందుకు రమ్మన్నారు రాజకీయంలోకి వచ్చి అంటే పార్టీ పరంగా పార్టీకి పంచమన్నారు. అంతేగాని మా ఇంట్లోకి వచ్చి మా మమ్మీ డాడీకి విడగొట్టేసి మా డాడీతో ఇల్లీగల్ ఎఫ్ఐఆర్ పెట్టుకోవడానికి పిల్లలేదు. మాట్లాడడానికన్నా పిలిస్తే, ఎవరు పిలిస్తే వాళ్ళ ఫ్యామిలీలోకి వెళ్ళి ఇల్లీగల్ ఎఫ్ఐఆర్ పెట్టేసుకుంటావా నువ్వు? ఏం మాట్లాడుతుందా మరి, ఫస్ట్ తన క్లారిటీ తెచ్చుకొని మాట్లాడమని. ఆవిడకి ముగ్గురు పిల్లలు ఉన్నారు, గుమ్మనంగా టెక్కల్లో జీవనం సాగించిన తనకు మాత్రం ఈరోజు ఈ దుస్థితి తేడానికి కారణం మీరే అని బాహాటంగా ఆరోపిస్తుంది. మేమెలా కారణం అవుతాం? ఆమె ఫస్ట్ హస్బెండ్తో డివోర్స్ అవ్వలేదని ఆమె చెప్పింది. ఆమె అంటుంది ఇంకోటి ఏదో అంది, నేను దువ్వాడి శ్రీనివాస్ని మా హస్బెండ్ని ఇద్దరిని వదిలేసి ఏం చేయాలి అంట. అదేంటది ఆ సెంటెన్స్ అండి, నాకు ఇప్పుడు అర్థం కావట్లేదు. ఏం మాట్లాడుతున్నావు? నీ హస్బెండ్ ఉన్నాడు, నువ్వు డివోర్స్ ఇవ్వలేదు, మా డాడీని పెళ్లి చేసుకోలేదు. నీ పిల్లల రెస్పాన్సిబిలిటీ ఎవరిది? నీ హస్బెండ్ది, మా డాడీది కాదు. నీ పిల్లలు నోవే రిలేటెడ్ టు మై ఫాదర్, ఓకే? నీ పిల్లల్ని తీసుకెళ్ళి నీ హస్బెండ్ దగ్గర పెట్టుకో, నీ హస్బెండ్తో తేల్చుకో. మా డాడీకి దగ్గరకు వచ్చి నా పిల్లల లైఫ్ పోతుంది అంటే మా ఫ్యామిలీకి వాళ్ళ పిల్లలకి సంబంధం ఏంటి? అసలు తనకి మా ఫ్యామిలీకి సంబంధం ఏంటి? అక్కడ వాళ్ళ హస్బెండ్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ హస్బెండ్తో చూసుకోమని చెప్పండి. మా డాడీతో ఏంటి సంబంధం? ఎట్టకేళ్ళకి నాన్నగారు ఉన్నటువంటి నివాసం ఇంట్లోకి వచ్చారు, నాన్నగారిని కలిసే అవకాశం ఇవ్వట్లేదు. ఎలా ఆయన దగ్గరికి కలిసేందుకు ప్రయత్నం చేస్తారు? మీ గోడు వెళ్ళబుచ్చుకొని ఈ సమస్యను సద్మనుగు చేసుకునేటువంటి ఎటువంటి అవకాశమైన ప్రస్తుతం మీ కనుచూపు మేరలో కనిపిస్తుంది? నాకైతే ఏం అవకాశం ఏం కనిపించట్లేదు, ఎందుకంటే ఆయన అటాక్ ఇవ్వడానికే రెడీగా ఉన్నాడు. ఆయన బ్రదర్ కూడా ఆయన ఎంకరేజ్ చేస్తున్నాడు, థర్డ్ బ్రదర్ బాబా అని. ఆయన కూడా ఏంటి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ఫ్యామిలీ కలిసి ఉండడం ఇష్టం లేదు. ఆయన లైఫ్ ఆయన ఎలాగైతే చెడగొట్టుకున్నాడో ఆయన ఎదగకపోతే మేము కూడా ఎదగకూడదు. మా ఫ్యామిలీ ఆయన సంతోషంగా లేకపోతే మేము కూడా ఉండకూడదు. తట్టుకోలేడు అనమాట. సో ఏంటి అంటే దీంతో మా ఫ్యామిలీని ఎలాగైనా విడగొట్టాలనుకున్నాడు. ఈ లోపల ఏం ఎంటర్ అయింది అదే ఛాన్స్ ముందు నుంచి ట్రై చేస్తున్నారు. ఇదేంటంటే కొంచెం స్ట్రాంగ్ అయింది ఈమె రావడం వల్ల, ఈ మాకు అతనికి గొడవ రావడం వల్ల అతను కూడా దూరి ఇవన్నీ ఎంకరేజ్ చేయడం, మా డాడీతో ఇలా చేయించడం చేస్తున్నాడు. ప్రస్తుతం అమ్మగారు మీ తాలూగా భవిష్యత్ కార్యాచరణ ఏంటి? నాన్నగారిని కలవాలి ఈ సమస్యను సద్మని. నాన్నగారిని కలవాలి అంటే మరి ఆయన సైడ్ కూడా ఉంటుంది కదండి. మేము ఉన్నాము, మేము వస్తున్నాము, మేము మొన్న ఇక్కడే ఉన్నాం, నిన్న ఇక్కడే ఉన్నాం, ఈ రోజు కూడా ఇక్కడే ఉన్నాం. ఆయన సాల్వ్ చేసుకోవాలనుకుంటే మేము వచ్చిన రోజే పిలిచి మాతో కూల్గా మాట్లాడి ఏంటమ్మా ఏంటి, ఫాదర్ యాజ్ అ ఫాదర్ ఆయన రెస్పాన్సిబిలిటీ ఆయన తీసుకోవచ్చు. మా మమ్మీకి ఆయనకి గొడవలు అయితే మాతో ఏంటి ఆయనకి? అవును, ప్రశ్నించాం, ప్రశ్నిస్తే పిల్లల్ని దూరం పెట్టేస్తారా, పిల్లల్ని పంపించేస్తారా, అది ఎలా అవుతుంది? మేము ఇక్కడే ఉంటాం, మరి ఆయన మైండ్ సెట్ ప్రకారం ఆయన ఎలా చేస్తారో దాన్ని బట్టి మేము ప్రొసీడ్ అవ్వాల్సి ఉంటుంది. మీరు మాత్రం ఇక్కడ నుంచి కదలేదు? లేదు, న్యాయం జరుగు లేదు, ఇక్కడే ఉంటాం. ఇంకొకటి ఏంటి అంటే నేను సీఎం జగన్ గారిని అడుగుతున్నాను, ఇప్పుడు ఫ్యామిలీనే చూసుకొని అతను ఆయన కన్న బిడ్డల్ని, నన్ను మా చెల్లిని, ఆయన వైఫ్ అంటే మా మదర్ని చూసుకొని అతను ప్రజల్ని ఏం చూసుకుంటాడు? ఆయనకి ఎమ్మెల్సీ పోస్ట్ ఎందుకు? ఆ ఎమ్మెల్సీ పోస్ట్ నుంచి పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను జగన్ గారికి. ప్రస్తుతం తండ్రిని కలవాలన్నటువంటి ఒక ఆశ అయితే నెరవేరింది, కానీ ఆయనతో కలిసి మాట్లాడే అవకాశం కోసం ఎదురు చూస్తున్నాం. మొన్న కూడా నాన్నగారి దగ్గరకు వచ్చి చేసినటువంటి తప్పుని ఒప్పుకొని ఈరోజు తన పాత రోజులు గుర్తు చేసుకొని ఇద్దరు కూతురులతో పాటు అన్యోన్యంగా ఉంటూ కుటుంబాన్ని సక్కదిద్దుకోవాలని చెప్పి సూచన చేసేందుకు వచ్చిన తనకు మాత్రం అవకాశం కల్పించట్లేదు. గత రాత్రి వచ్చినటువంటి ఆయనపై వారిపై దాడి చేసేందుకు కూడా దువ్వాడ శ్రీనివాస్ వెనకాడలేదని చెప్పి కూడా హైందవ్ స్పష్టం చేస్తుంది.